మొన్న బ్రిటిష్ పార్లమెంట్లో చాలా పెద్ద గొడవలండి. అంటే మీకు రెండు గ్రూపులుగా మారిపోయి వీళ్ళ వాదోపవాదాలు వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యంగా చూడండి, బాబ్ బ్లాక్ మ్యాన్ అని చెప్పి ఈయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఈయన కొన్ని సంచలనాత్మకమైన స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ముందుగా మీరు చూసారనుకోండి, రామ మందిరం ఏమంటే అయోధ్యలో వీళ్ళు రామ మందిరం కడుతున్నారు. సో హిందువులు పండుగ చేసుకుంటున్నారు, యావత్ భారతదేశము కాదు ప్రపంచ స్థాయిలో ఇది ఒక గ్లోబల్ ఫెస్టివల్ లాగా హిందూ సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు మన బీబీసీ ఇలాంటి ఒక చెత్త కవరేజ్ ఇవ్వడం ఏంటి? ఎంత ఒక బయస్డ్ మీకు స్టేట్మెంట్స్ మన బీబీసీలో నేను చూశానంటే చాలా బాధపడ్డాను. అంటే చూడండి, ఒక బ్రిటన్కి సంబంధించిన ఎంపీ మనకు సపోర్టుగా మాట్లాడడం అనేది ఇందులో చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. బీబీసీ వాళ్ళు ఇక్కడ ఒక రామ మందిరం ఉంది అంటే దీనికి ముందు ఇక్కడ ఒక మసీదు ఉండేది, బాబ్రీ మసీదు అని అంటారు, దానిని కూల్చి వీళ్ళు ఇక్కడ ఒక రామ మందిరాన్ని కట్టారు అని చెప్పేసి ఎక్కడికక్కడ, బీబీసీ అంటే ఒక ఇంటర్నేషనల్ మీడియా కదండి, ప్రపంచ స్థాయిలో వీళ్ళ వార్తలకు ఒక వాల్యూ ఉంటుంది. అంటే తెలియని వాళ్ళకి ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఒక మసీదు ఉండేది, ఆ మసీదును వీళ్ళు డిస్ట్రాయ్ చేసి దానిపైన వీళ్ళు రామ మందిరము కట్టారని ఒక దుష్ప్రచారాన్ని వీళ్ళు మొదలుపెట్టారు. కాబట్టి బాప్ బ్లాక్ మ్యాన్ ఏం మాట్లాడాడు అంటే ఇది ఎంత ఒక తప్పుడు ప్రచారం. మీరు చేస్తున్న క్యాంపెయిన్ ప్రజలను ఎంత తప్పుదోవ పట్టిస్తుంది. మీకు బాబ్రీ మసీద్ అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, మరి ఇదే ప్రాంతంలో 2000 సంవత్సరాల క్రితము ఒక హిందూ ఆలయం ఉండేది కదా, మరి దానిని మీకు బాబర్ ఆజ్ఞాపించడంతో వీళ్ళు కూల్చారు కదా. అంటే ఒక ఆలయాన్ని కూల్చి వీళ్ళు ఒక మసీదు కడితే ఆ మసీదు ప్రాంతంలో ఇవాళ రామాలయము రావడము అనేది అందరూ కూడా ఒప్పుకునే విషయం. మీకు అదే అయోధ్యలో 5 ఎకరాల భూమిని ఇచ్చి అక్కడ ఒక చక్కని మసీదు కట్టుకోండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అంటే దానిని వీళ్ళు ఎక్కడా కూడా ప్రస్తావించకుండా బాబ్రీ మసీదును కూల్చి వీళ్ళు రామాలయము కట్టారని ఒక దుష్ప్రచారాన్ని బీబీసీ చెయ్యడము అనేది చాలా చాలా అవమానకరము. ఈ విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, భారత్కి బ్రిటన్కి మధ్య ఉండే సత్సంబంధాలను వీళ్ళు పాడు చేస్తున్నారు. ఇలా ఎందుకు ఈయన అన్నాడని మీరు ఆలోచించారనుకోండి, బీబీసీ అంటేనే ఇది బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అంటారు. అంటే మీకు యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించిన, వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన ఒక మీడియా, ఒక న్యూస్ ఛానల్. సో ఇప్పుడు వీళ్ళకి ఫండింగ్ అంతా కూడా మీకు యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళే ఇస్తారు. అప్పుడు ఏమైంది, వీడు ఇలాంటి ప్రచారాన్ని పదే పదే చేయడము యునైటెడ్ కింగ్డమ్ యొక్క ఒపీనియన్, వాళ్ళు చెప్పడంతో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్తోనే ఇలాంటి కథనాలు వీళ్ళు విడుదల చేస్తున్నారు అని చెప్పి మీకు తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు, ఆ సంస్థే మీకు ఒక బ్రిటన్కి సంబంధించిన సంస్థ కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దేశానికి దేశానికి మధ్య ఉండే ఈ బైలాటరల్ రిలేషన్షిప్స్ పాడవ్వకుండా వాళ్ళు న్యూస్ అనేది వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి. అలా చేయడం లేదు. చూడండి, ఇండియా ద మోదీ క్వశ్చన్ అని చెప్పి వీళ్ళు ఒక డాక్యుమెంటరీని విడుదల చేస్తున్నారు. ఎవరు, బీబీసీ వాళ్ళు. అంటే ఏంటి, యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వము మీకు భారతదేశ ప్రధానిపై ఇలాంటి ఒక డాక్యుమెంటరీని వీళ్ళు విడుదల చేస్తున్నారు అంటే వీళ్ళకి మన లీగల్ సిస్టమ్ మీద, మన జ్యుడిషియరీ మీద ఉన్న నమ్మకాన్ని చూడండి. మీకు గుజరాత్ రాయట్స్ వచ్చినప్పుడు ఇందులో మోదీ గారి యొక్క ప్రమేయం లేదు అని చెప్పి క్లీన్ చిట్ సుప్రీంకోర్టు ఇస్తుంది, వాళ్ళు ఆర్డర్ ఇస్తున్నారు, ఇలాంటిది ఏమీ లేదండి, దయచేసి ఇలాంటి ఇష్యూస్ని మా దాకా తీసుకురాకండి, అక్కడ ఎటువంటి ఆధారాలు లేనప్పుడు మేము మోదీ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోలేము అంటే బీబీసీ వాడు ఏం మాట్లాడాడు, మేము ఇన్వెస్టిగేషన్ చేశాము. మీరు ఎవర్రా, మీరు ఏ ఇన్వెస్టిగేషన్ చేశారు, మీ సుప్రీంకోర్టు ఏం ఆర్డర్స్ ఇచ్చాయి? కాదు కాదు, మేము యునైటెడ్ కింగ్డమ్, బ్రిటిష్ ఎంపైర్, బీబీసీ, మేము ఇలాంటి ఒక పరిశోధన చేశాము, ఇందులో మోదీ చేసిన పనులనంతా కూడా మేము ఆధారాలతో నిరూపించగలము, దాని మీదే ఈ డాక్యుమెంటరీ అనేది వచ్చింది. ఎక్కడ ఆ డాక్యుమెంటరీలో ఎక్కడ మోదీ పట్ల ఎటువంటి ఆధారాలు లేవండి. అంటే మన జ్యుడిషియరీ కన్నా బీబీసీ చాలా గొప్ప సంస్థ అని చెప్పుకోవడానికి ఇలాంటి పనులు. ఫైనల్గా మన ట్యాక్స్ అథారిటీస్ వాళ్ళ మీద రైడ్ చేస్తే చూసారా, మోదీని మేము పట్టుకున్నాము, ఈ ఇన్వెస్టిగేషన్లో మోదీ గారు దొరికిపోయారు, కాబట్టే భారతదేశ ప్రభుత్వము మా మీద ఈ ట్యాక్సుల పేర్ల మీద దాడులు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, మమ్మల్ని నానా విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి మాట్లాడడం మొదలు. అంటే ఇది ఇండియా మీద డైరెక్ట్గా ఒక ఎనిమిటీని వీళ్ళు క్రియేట్ చేశారు.
ఫైనల్గా ఏమైంది, 2023 జూన్ నెల, లేదు లేదు మేము చేసింది తప్పే, 40 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టకుండా ఎగవేత అనేది మేము చేశాము, ఇవాళ లోకల్ అథారిటీస్తో మేము కలిసి, నువ్వు చేసిందేమో ఒక విధవ పని, లిటరల్గా నువ్వు దొరికిపోయావు, ఇదే ఒక వివో అనండి, ఓపో అనండి, చైనా కంపెనీలు వాళ్ళని కూడా ఇలాగ ట్యాక్స్ ఇవేయడింగ్ అని చెప్పి మనం పట్టుకున్నాము, వాళ్ళని తీసుకువెళ్ళి జైళ్లలో పెట్టాము. ఇవాళ బీబీసీ వాడు ఏం మాట్లాడుతున్నాడు, మేము ఇండియన్ అథారిటీస్తో కలిసి వాళ్ళకి కోఆపరేట్ చేస్తాము, వాళ్లతో వర్క్ చేస్తాము. ఏంటి 40 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టకుండా నువ్వు ఇవేడ్ చేసి ఇవాళ మనతో కలిసి పనిచేస్తున్నాడంట? ఏంటి, మేము బ్రిటిష్ ఎంపైర్ అండి, ఒకప్పుడు మీరు మా కాలనీ, మేము ఏ తప్పులైనా చేయొచ్చు, మీరు మమ్మల్ని ప్రశ్నించలేరు, ఎందుకు, మీరు ఒకప్పుడు మా దగ్గర ఉండిన వాళ్ళు, మా కాలనీస్గా ఉండిన వాళ్ళు అని చెప్పి ఇవాళ కూడా ఈ పెత్తనము, ఈ డామినేషన్ ఉందంటే ఎవడండి విడిచిపెడతాడు? కాబట్టి మనం ఏం చేశామంటే, మొత్తం బీబీసీ అనేది ఇండియాలో ఉండకూడదు. ఒకవేళ నువ్వు డెమోక్రటిక్ పద్ధతిలో ఇక్కడ ఆఫీసులు రన్ చెయ్యాలి అంటే మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే చెయ్యాలి. నువ్వు డీవియేట్ అయ్యావంటే తన్ని తగలేస్తాం. నువ్వు ఇంకా కూడా బ్రిటిష్ ఎంపైర్ చెప్పి ఇక్కడ మాట్లాడకు, ఆ రోజులు పోయాయి రా అని చెప్పి చాలా క్లియర్గా యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వానికి చెప్పాము, బీబీసీ వాడికి చెప్పాం. అయినా తగ్గుతున్నాడా? లేదు. మళ్ళీ రామాలయం విషయంలో సరిగ్గా ఇలాంటి కథనాలే. ఒకప్పుడు ఆలయం ఉండేది అనేది వాడు రాయడం లేదండి. బాబ్రీ మసీద్ ఇక్కడ ఉండేది, 500 ఏళ్ల పాటు వీళ్ళు పోరాటం అన్నారు. ఇవాళ 2019లో మన కోర్టు, సుప్రీంకోర్టు చెప్తుంది ఇక్కడ మీరు ఆలయము కట్టుకోవచ్చు, ఆధారాలు ఉన్నాయి, ప్రణాళికలు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి, ఇది మసీదు కాదు, దీని కింద ఒక ఆలయం ఉందని సుప్రీంకోర్టు చెప్పిన తరువాత మనం ఈ ఆలయం కట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టాం. ఇదంతా వాడు రాయకుండా అక్కడ మసీదు ఉండింది, ఇక్కడ వీళ్ళు రామాలయం కట్టారు, ఇలా దుష్ప్రచారము అనేది బీబీసీ వాడు మొదలుపెట్టాడు. కాబట్టి ఇవాళ బాబ్ బ్లాక్మన్ ఏమన్నాడంటే, ఇదంతా కూడా చెత్త కవరేజ్, బయసుడ్ కవరేజ్, బీబీసీకి ఉండాల్సిన స్టాండర్డ్స్ అనేవి రోజు రోజుకి పడిపోయాయి, ఇది చాలా బాధాకరము, 2000 ఏళ్ల క్రితం ఇక్కడ ఆలయం ఉంది, ఒక హిందూ ఆలయం ఉందని ఎందుకు వీళ్ళు రాయలేదు? ఇవాళ బ్రిటిష్ పార్లమెంట్ని నేను అడుగుతున్నాను, మీరు జవాబు చెప్పండి. అదేంటండి, ఒక బీబీసీ కదా, ఒక న్యూస్ కంపెనీ కదా, దానికి మన ప్రభుత్వానికి ఏమిటని ఎవరు మాట్లాడలేదండి. లేదు, మీరు అన్నది కరెక్టే, ఇలాంటి కవరేజ్ ఉండకూడదు అని చెప్పి మీకు ఎంతోమంది ఎంపీలు కూడా మనకు అనుకూలంగా, అంటే ఏంటి, ఈ బాబు బ్లాక్ మ్యాన్కి అనుకూలంగా అక్కడ కూడా మాట్లాడు, అంటే వాళ్ళ వైఖరిలో వచ్చిన మార్పు చాలా గొప్ప విషయం అండి. ఎప్పుడు కూడా మేము బ్రిటిష్ జెంటిల్మ్యాన్, మేము చెప్పిందే కరెక్ట్, మా బీబీసీ చెప్పిందే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. మీకు ఎన్నో సందర్భాల్లో ఇవి జరిగాయి, కానీ ఇవాళ ఈ మార్పు ఏమిటి అంటే, లేదు ఇది ఒక హిందూ ఆలయము, దాంట్లోనే వీళ్ళు రామాలయం కట్టారు, ఇది హిందువులకు సంబంధించిన వ్యవహారము, ప్రపంచమంతా ఒక గ్లోబల్ సెలబ్రేషన్ చేసుకుంటున్నప్పుడు ఇంత దరిద్రమైన మనం ఒక కవరేజ్ ఇచ్చామనేది మనకు అవమానం అని చెప్పింది. ఏంటి, మనకు అవమానం, బీబీసీకి అవమానము. ఇక మీదటైనా దీన్ని సరిదిద్దుకొని ఒక కరెక్ట్ అయిన రిపోర్ట్ అనేది బీబీసీ ఇవ్వాలి అని చెప్పి చెప్పాడు అంటే, అది రామాలయానికి సపోర్టుగా ఒక బ్రిటిష్ ఎంపీ మాట్లాడాడు అన్నప్పుడు నిజంగానే గొప్ప విషయము. వాళ్ళలో వచ్చిన ఈ మార్పుని మీరు గమనించండి. వాళ్ళు ఎందుకు ఇండియాకు సపోర్ట్గా మాట్లాడుతారు, ఇవాళ మనం గ్లోబల్ పవర్ అండి, ఎమర్జింగ్ పవర్, సో మనతో కలిసి ఉంటే అందరికీ కూడా లాభదాయకంగా ఉంటుందని చెప్పి ఆయన గ్రహించాడు. అదే మాటనే ఇక్కడ మీకు బ్రిటిష్ పార్లమెంట్లో చెప్పాడు. ఇది నేనైతే చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. మరి మీరేమనుకుంటున్నారు, అసలు మీ ఒపీనియన్ ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.